ఈ సందర్భంగా నా ప్రేక్షక దేవుళ్ళు, నా ఆత్మ బంధువులు, పెరుగుడు మాస్టర్స్, ఈరోజు భూపతి అన్నగారితోటి కొన్ని ఆత్మ విషయాల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చాము. ఏదన్నా మీకు ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి, ఏదైనా లేవనుకుంటే అది బుట్లైజ్ చేయండి అమ్మా. అన్నగారు, మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ఇది కరెక్ట్ అని. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇది నా కారు, నేనంటే నేను నా కారు, అది ఈ దేహం అనేది ఒక కారు అనుకోండి. దాన్ని రూట్లో వెళ్తున్నప్పుడు, నా కారు నడుపుతున్నప్పుడు గేర్ ఎక్కడ ఉంది, యాక్సిలరేటర్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది అనేది నా కారు అర్థం అవుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు అసలు మన కారును వదిలేసి పక్కోడు కారు డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎట్లా? కొడుకు కారు. ఓకే, రైట్. నా కొడుకు ఎట్లా చదవాలి, నా ఎట్లా చదవాలి, డాక్టర్ అవ్వాలని ఈ కారు వదిలిపెట్టాడు, ఈ డ్రైవింగ్ వదిలేశాడు. ఆ కారు వాడు కారు ఎట్లా వెళ్తుంది, వాడు చదువుట్లేదు, ఆ కారుని రిటైర్ ప్రయత్నిస్తున్నాడు, ఇస్తున్నాడు. తర్వాత ఏదో పక్క వాళ్ళు బిజినెస్లోనో ఇట్లోనో, టోటల్గా ఒక మనిషి అనే మనిషి జనరల్ పాయింట్ ఇది అంటున్నాయి, ఆత్మపైనం కాదు. మనిషి ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే, మన కారు డ్రైవింగ్ అనేది టోటల్ కంప్లీట్ మర్చిపోయి, దీనికి క్లిచ్ ఎక్కడ ఉందో, దీనికి బ్రేక్ ఎక్కడ ఉందో, దీనికి యాక్సిలరేటర్ ఎక్కడ ఉందో, స్టీరింగ్ ఎక్కడ ఉందో కంప్లీట్ మర్చిపోయి, బయట ప్రపంచంలో జరుగుతున్న కొడుకు కారు, భార్య కారు, పిల్లల కారు, ప్రపంచం కారులు, డబ్బు కారులు, ఇవన్నీ నడపడం స్టార్ట్ చేసి లాస్ట్కి కొద్ది క్షణాల్లో ఈ కారులన్నీ వదిలేసి ఆ కారులో వాళ్ళు నడుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కారు దగ్గరికి వచ్చేటప్పటికి ఇతను గేరు తెలియలేదు, యాక్సిలేటర్ తెలియలేదు, స్టీరింగ్ తెలియల, అప్పుడు బో అని ఏడుస్తున్నాడు, ఏంటి నా కర్మ, ఎక్కుతున్నాడు, లెఫ్ట్ కట్ చేసి రైట్ కట్ చేస్తున్నాడు, రైట్కి వెళ్ళి రాయి తగులుతుంది. ఈ రకంగా భౌతిక ప్రపంచంలో మనుషులందరూ కూడా బయట ప్రపంచం కారులు నడపడం అలవాటు పడిపోయి అసలు అయిన నా కారు నడపడం మర్చిపోయారు. ఈ ఆత్మ పైనం, ఈ ఆత్మ అన్వేషణ అనేది ఏంటంటే, మేము నడుస్తున్నా కానీ కొంతమంది ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు అందరూ ఏంటంటే, ఓకే కొడుకు కారు ఒక చేతితోడు పట్టుకుంటూ, నా కారును ఒక హ్యాండ్ చేతితో పట్టుకొని, ఏమైనా పర్లే కాదు, చేతులు పర్లేక నా హ్యాండ్ నా చేతిలో ఉంది, క్లచ్ నాకు తెలుసు, బ్రేక్ తెలుసు, ఎక్సలేటర్ నాకు తెలిసి, ఆ ధైర్యంతో వెళ్ళటమే ఆత్మపైనం. నమస్తే ప్రేక్షక దేవుళ్ళారా, మీరు ఎన్నో ఛానల్ చూస్తున్నారు కానీ ఒకటైనా ఉపయోగకరమైన ఛానల్ చూసి మీ మనసు తరించాలని, ఎస్బీఆర్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో అద్భుతమైన అన్న సాంగ్స్, సాహాల గురించి, ఒక ఆత్మ వైరు గురించి, ఎంతోమంది గురువులు యామన్న గురించి అద్భుతమైన సాంగ్స్ ఆత్మలో పాడుతుంటారు అన్నగారు. తప్పకుండా ఈ ఛానల్ చూసి మీరు మీ జీవితాలు బాగుండాలని, ప్రతి క్షణం మంచి భావనతోటి ఈ ఛానల్ నడుస్తుంది, దాన్ని చూసి మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.